ప్రజాస్వామ్యంలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు ఉండవు ఖచ్చితంగా విభేదించే వాళ్ళు ఉంటారు ఆ విభేదించే వాళ్ళని కన్విన్స్ చేయడం మెజార్టీ ప్రజల్ని మలుచుకోవటం లేదా మిగతా వాళ్ళని కూడా మోటివేట్ చేయడం అనేది ఒక బాధ్యత డెమోక్రటికల్ రెస్పాన్సిబిలిటీ రేవంత్ రెడ్డి మూసీ విషయంలో ఆ బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్నారు ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా పాదయాత్ర ప్రారంభించారు అక్కడ రెండున్నర కిలోమీటర్లు టోటల్గా మూసీ పరివాక ప్రాంతంలో పాదయాత్ర అన్నటువంటిది ప్రధానంగా పెట్టుకున్నారు ఈవెన్ ఆ మూసీ మురికి కాలవలోనే పడవతో కాసేపు పర్యటించారు ఓవరాల్గా మూసీ పరివాక ప్రాంతం దమ్ముంటే వెళ్ళండి అక్కడ ప్రజలు చెప్తారు అన్నటువంటిది బీజేపీ మరొక వైపున అక్కడే ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇద్దరు చెప్తే అక్కడికే వస్తాను నేను అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తాను కావాలంటే మీరు కూడా రండి మూసీని మార్చకపోతే తెలంగాణ భవిత మారదు హైదరాబాద్ భవిత మారదు మూసీ మారితేరాలి మంచినీటి వనరుగా మారుస్తాము అన్నటువంటిది మీరు మాటలతో పరిమితం చేస్తే నేను చేతలతో చేర్చి చూపెడతానని చెప్పడం దానికి లక్షన్నర వేల కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతుందని చెప్పేసి వీళ్ళంటే అసలు లక్షన్నరని ఎవడు చెప్పాడు అసలు దానికి అంటూ చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ పాదయాత్ర ద్వారా ఆ ప్రజల మధ్యలోనే అక్కడే తిరగటం అన్నటువంటిది కీలకమైనటువంటి పాయింట్ తద్వారా జనంలో నుంచి పారిపోవడం కాకుండా సమస్యలు వచ్చినప్పుడు పారిపోవడం కాకుండా ఆ జనం మధ్యకే వెళ్ళి కన్విన్స్ చేసే ప్రయత్నం అన్నటువంటిది మంచి ఆలోచన